సినిమా గురించి ఏం చెప్పాలంటే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చానండి. ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఇంకా రావడానికి కారణం ఈ సినిమాకి చిన్న సినిమా కాబట్టి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే RX 100 ఏదైతే బ్రాండ్ ఉండదు, ఇట్స్ అన్ ఫేమస్ బైక్ కాబట్టి డెఫినెట్ గా ఆ బైక్ కోసం వచ్చాం. ఏం చెప్పాలని అదే, ఏం ప్రామిస్ ఏం లేదు, ఏమీ లేదు. సినిమా వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందంటే ఇట్స్ అన్ బ్లాక్ బస్టర్ మూవీ. డెఫినెట్ గా మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి అని చెప్పచ్చు. అంటే దానికి దీన్ని కంపేర్ చేయలేము, బట్ ఇట్స్ లవ్ స్టోరీ, టూ లవ్ స్టోరీ. అదైతే లవ్ స్టోరీ ఇది అలా అవుతుంది, బట్ ఇస్ విలేజ్ అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు డిఫరెంట్ గా. అండ్ కంపారిజన్ మాత్రం డిఫరెంట్. ఈ ఇంకోటి చెప్పాల్సి టూ లవ్ స్టోరీ బేస్డ్ అనే టూ లవ్ స్టోరీ అండ్ లాస్ట్ లో చూపించారు. అంటే ఇది హార్ట్ టచింగ్ మూవీ. అంటే అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపోతుంటారు అబ్బాయిని, ఆ బాధ ఒకటి వాళ్ళు చెప్పుకోగా సూసైడ్ చేసుకుంటారు. అమ్మాయిలు మోసం చేసి వెళ్ళిపోయిన బాధ అంటే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. కొంతమంది బాధ్యులు పైన టూ లవ్ స్టోరీ తీశారు. సినిమా ఇంకోటి చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరు ఆడ్ చేశారండి, చెప్ప సినిమాకి దూరంగా ఉండండి, చెప్ప సినిమా చూడకండి, నేను ఆడ్ చేశారు కదా, వాళ్ళు మనసులో చేసుకుని రెండు సినిమా తీసుకోవాలి. బట్ ఈ సినిమా మాత్రం RX 100 లాంటి సినిమా తీసి మీరు ఆర్డర్ చేయండి. ఎందుకంటే మీరే చెప్ప సినిమా అని మీరు ఇండస్ట్రీ వాళ్ళు మీరే డిజైన్ చేసి హ్యాండిల్ చేస్తే ఇక మాలాంటి వాళ్ళు ఇంకా సినిమాని ఏమన్నారు చెప్పండి. వీఆర్ పబ్లిక్, వీఆర్ మూవీ లవర్స్. మీరు ఇండస్ట్రీలో ఉండి కళామంతరం నమ్ముకున్న వాళ్ళే మీరు చెప్ప సినిమా దూరంగా ఉండాలి. అది ఒకటి చెప్ప సినిమా తీయడం, అందరూ డబ్బులు పెట్టి కష్టపడి అడిగి వేసుకొని కష్టపడి సినిమాలు తీస్తారు. మీరు ఒక సెకండ్లో చెప్ప సినిమాని మీరే డిసైడ్ చేస్తే ఎలా, ఇట్స్ అ రాంగ్ థింగ్. తీస్తే ఇలాంటి RX 100 లాంటి సినిమా తీసి అప్పుడు ప్రౌడ్గా వెళ్ళాలని అడ్లు చేసుకోండి. థ్యాంక్ యూ. RX 100 అని RX 100 అనే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అందరికి. మొన్నదాకా అర్జున్ రెడ్డి ఉండేది, ఇప్పటి నుంచి RX 100 ఫీవర్ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పుకుంటాను అంటే అర్జున్ రెడ్డి ఒక రాసుకొని తీసిన సినిమా, అందరు నచ్చింది. ఇది ఒక రియల్ టైం రియల్ లైఫ్ జరిగిన స్టోరీ అనమాట. అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తీశాడని నేను డైరెక్టర్ గారు ఎప్పుడు అనుకోలేదు. అలానే తీశాడు సినిమా. ఇలా తీస్తే హిట్ అవుతుందా కాదా అని అని కూడా అనుకోవచ్చు అందరూ, కానీ చాలా బాగా తీశారనమాట. ఎట్లా ఉంటే రియల్ లైఫ్ స్టోరీ అలానే తీశారట. ఇంకోటి హిట్ ఆఫ్ లాపా అనేసి అనుకోవచ్చు అండి, సూపర్ హిట్ అండి RX 100 అని నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి కథలు వస్తాయని కానీ ఇలాంటి కథలు వచ్చినప్పటికీ ఇంకా ఇలా తీస్తాడని కూడా ఎవరు కళ్ళు అనుకోలేదు. అదేవిధంగా తీశాడు ఒక కామెడీ అయితే ఒక ఫ్రెష్ కామెడీ, ఫ్రెష్ లుక్స్, ఫ్రెష్ మ్యూజిక్ అనమాట. సెకండ్ హాఫ్ అంటారు ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ అండి. సినిమానే ఒక ట్విస్ట్, హీరోయిన్ క్యారెక్టరైజ్ ఒక ట్విస్ట్, హీరో క్యారెక్టర్ ఒక ట్విస్ట్, లాస్ట్కి వచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది. సినిమానే ఒక ట్విస్ట్, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి స్టోరీ వస్తుంది అనేది ఒక ట్విస్ట్ అనమాట. అంత బాగుంది స్టోరీ. అందరు చూసిన తర్వాత ఒక మంచి స్టోరీ, ఒక రియల్ లైఫ్ లో జరిగిన బాధని, ఒక రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీని ఇలా తెరకెక్కించారు డైరెక్టర్ గారు. సూపర్ అనమాట, సూపర్. RX 100 సింపుల్ ఇన్ వన్ వర్డ్స్ RX 100 యువర్ స్టార్టింగ్. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ నేనైతే 4 ఇస్తాను. రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ ఇంత అద్భుతంగా తీశాడు, 4 ఇచ్చేస్తా రేటింగ్. సినిమా ఇలా సినిమా ఇచ్చేస్తాను. RX 100 యువర్ స్టార్టింగ్. RX 100 మూవీ అంటే ప్రీమియర్ షో వచ్చాను. RX 100 మూవీ అనే టైటిల్ ఏంటంటే అందరికి పరిచయం ఉన్న టైటిల్ అది. ఎందుకంటే యమహా అనే బైక్ లో అది ఒక సక్సెస్ఫుల్ మోడల్ వరల్డ్ వైడ్. సో ఆ డైరెక్టర్ స్టోరీ రాసుకున్నప్పుడే ఆ హీరో యాటిట్యూడ్ బేస్ చేసుకుని ఆ టైటిల్ ని కంపల్సరీ చేయాలి రిజిస్టర్ చేసుకున్నారు. జపాన్ వరకు వెళ్ళి కూడా ట్రై చేసి దట్స్ ఫస్ట్ విక్టరీ ఫర్ ద డైరెక్టర్. దాని తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ ట్రైలర్ తోటి పబ్లిక్ చాలా మంచి పాజిటివ్ బజ్ వచ్చేసింది మూవీకి. అండ్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ హీరో ఏదైతే చెప్పాడు ఈ సినిమా నచ్చకపోతే నేను మనీ రిటర్న్ ఇస్తాను ఖచ్చితంగా అని, అండ్ ఆ డైరెక్టర్ ఏదైతే చెప్పారు 5 డేస్ లో ఒకసారి వచ్చే మూవీ ఇలాంటివి అని, సో అవన్నీ కూడా నిజం అనిపించినాయండి మూవీ చూసిన తర్వాత. ఐమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్ వాచింగ్ ద మూవీ. అసలు ఈ స్టోరీని, ఈ స్క్రీన్ ప్లేని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక లవ్ స్టోరీని థ్రిల్లర్ లాగా తీసుకెళ్లొచ్చు అని డైరెక్టర్ ప్రూవ్ చేశాడు ఫస్ట్ టైం. అండ్ అమేజింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అసలు ఫారిన్ లొకేషన్కి వెళ్ళకుండా మొత్తం ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లో తీసారు సినిమా అంతా కూడా. కానీ వాళ్ళ క్యాప్చరేషన్ విధానం చాలా బాగుంది, కెమెరా యాంగిల్స్ చాలా బాగుంది, కొన్ని హైట్స్ నుంచి చూపించడం, మూవింగ్ షాట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ ఏదో అవసరం అక్కడ అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ క్రూషియల్ సీన్స్ లో హీరో యాక్టింగ్ మాత్రం అసలు చాలా 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 బాగా యాక్ట్ చేశాడు, అసలు జీవిత చేశాడని చెప్పాలి. మనం టోటల్ గా ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి జర్నీ చేస్తాం అనమాట మూవీ త్రూ అవుట్ గా. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రము కొంతమంది గర్ల్స్ దానికి కొంచెం కోపం తెచ్చుకోవచ్చు ఇలా చూపించారేంటి అని, కానీ బాయ్స్ మాత్రం దండం పెడతారు ఈ డైరెక్టర్ కి. అంటే ఇది ఒక బాయ్స్ యాంగిల్ లో లవ్ స్టోరీని చూసిన విధానం చాలా బాగుంది.
ఇప్పుడు కూడా గర్ల్స్ కి సాఫ్ట్ కార్నర్ ఇచ్చి బాయ్స్ ని కూడా ఇలా చూపిస్తారు లవ్ స్టోరీస్ లో. ఇందులో బాయ్ కి బాయ్స్ హ్యాండ్ తీసుకున్నారు డైరెక్టర్. దానికి మాత్రం థియేటర్ లో క్లాప్స్ అండి మొత్తం. అసలు క్లైమాక్స్ కి ప్రోగ్రెస్ అవుతున్నా ఉంది మూవీ. మూవీ చాలా లైక్ చేశారండి ఆడియన్స్. అసలు ఐ మీన్ ఐ హావ్ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్ అమేజింగ్ మూవీ, వర్త్ వాచింగ్ సీరియస్లీ, మైండ్ బ్లోయింగ్ మూవీ. అన్డౌటెడ్లీ 5 out of 5. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.